దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు నాకు చింత ప్రియులారా దేవుని వాక్య ధ్యానము కొరకు మనందరం కూడా సన్నద్ధులమై ఉందాం దేవుని వాక్యాన్ని వినడానికి మన మనసులను సిద్ధపరచుకోవడం అవసరం యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు గమనించి చూస్తే యిర్మీయా భక్తుడు అంటాడు విందురని నేను ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు తమ మనస్సు సిద్ధపరచు కొనరు గనుక వారు వినలేకపోయిరి వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు గనక మీరు నేను మనందరం కూడా దేవుడు నాతో మాట్లాడాలి నేను వినాలి నా హృదయము నా అంతరంగ స్థితి దేవునికి ఇష్టమైనదిగా మారాలి దాని కొరకు ఆయన నాలో తనకి ఇష్టముగానిది ఏదైనా సరే ఆయన ఏది తీసేసుకోమంటే నాలో నుండి ఏది మార్చుకోమంటే ఏది తొలగించుకోమంటే దాన్ని నేను తీసివేసుకోవడానికి నాలో నుండి తొలగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన ఏది నేర్చుకోమంటే దాన్ని నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ఒక తీర్మానంతో మనం దేవుని సన్నిధిలో కూర్చుందాము కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియమిత్రులారా తర్వాత దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం వినడానికి ఇష్టపడదాం మనఃపూర్వకంగా మనం సిద్ధంగా ఉందాం ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు ఇంతసేపు పాటల ద్వారా మేము మా ఆత్మతో పరిశుద్ధాత్మ యందు మా హృదయాంతర్భాగము నుండి మా ఆత్మతో గానము చేయడానికి మా హృదయాలతో గానము చేసి నిన్ను ఆరాధించడానికి మీరు కృపనిచ్చినారయ్యా నీకు వందనాలు అంతర్యామి సర్వమెరిగిన వాడ అన్నీ చేయజాలిన వాడ సకల సైతాన్ శక్తులను బంధించుటకు నీ ప్రజలను విడిపించుటకు ఆశీర్వాద కుంభవర్షం నీ సంఘము మీద కుమ్మరించుటకు మీరు గగనము చీల్చుకొని దిగిరమ్మని వేడుకుంటున్నాము తండ్రి సహాయం చేయండి సకల అంధకార శక్తులను యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవ నామమున యేసు మీరే మాకు అనుగ్రహించిన అధికారము చొప్పున గద్దించి బంధించి నీ శిలువ రక్త బలమును బట్టి పారద్రోలు వేస్తున్నాము తండ్రి యేసు నా దేవుడు యేసయ్య రక్తము ద్వారా నేను కడగబడి విమోచింపబడితినన్న విశ్వాసము నిర్ధారణ నిశ్చేత కలిగిన ప్రతి ఒక్కరితో ఇదిన మీరు మాట్లాడండి నాతో మాట్లాడండి అందరితో మాట్లాడండి యేసు స్వామి నాకు దర్శనమివ్వండి నాకు కనబడండి భూలోక వాసులందరికీ మీరు కనబడమని అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ఈ దీవెన మా స్వంతం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 క్రీస్తునందు నాకు చింత ప్రియులారా చదువుబడినటువంటి లేఖన భాగములో దుర్దినములు అనేవి ప్రస్తావించబడినవి
దుర్దినములంటే చెడ్డదినాలు చెడ్డదినాలు. ఈ సబ్జెక్టు చాలా విస్తృతమైనది విశాలమైనది. ఎందుకంటే దుర్దినాలు అంటే చెడ్డదినాలు అనేవి వస్తాయంటే అర్థం ఏంటంటే మంచి దినాలు కూడా ఉన్నాయని అర్థం. దినాలు కొన్ని మంచివైతే కదా కొన్ని చెడ్డ దినాలు రావడం అనేది జరగడం. గనక ఇప్పుడున్నవి మంచి రోజులు, మునుముందు రాబోతున్నవి చెడ్డ దినాలు అన్న సందేశం ప్రసంగి 12:1 సొలొమోను భక్తుడు ఇస్తున్నాడు. దినములలో చెడ్డ దినాలు అనే ఒక కేటగిరీకి చెందినటువంటి దినాలున్నాయి. కానీ ఎఫెసీ పత్రిక 5:15 దినములే చెడ్డవనేశాడు. అసలు దినములు అనేవే చెడ్డవి. దినములు అనేవి ఎందుకు చెడ్డవి అంటే కాలగణనకు కాలము యొక్క లెక్కింపుకు సంబంధించినవి దినములు. ఈ దినములు ఎలాగా లెక్కిస్తాడు అనంటే సూర్య చంద్ర నక్షత్రములు వాటి గమనమును బట్టి భూభ్రమణ పరిభ్రమణమును బట్టి. ఇదంతా పాత సృష్టి. కానీ త్వరలోనే యేసుప్రభు 2వసారి వస్తారు. వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 21:1 ప్రకారం అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని అంటున్నాడు భక్త యోహాను, ప్రియ శిష్యుడైన యోహాను. నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూశాను. ఆ భూమిలో సముద్రముకను లేదు అనే విషయాన్ని ఆయన గమనించి మన కొరకు రాసిపెట్టాడు. సముద్రం లేదు. అలాగే ఆ పట్టణము, ఒక పట్టణము ఉన్నది మహిమ నగరము, అక్కడ విమోచించబడ్డ భక్తులు నివసిస్తారు. అక్కడ ప్రకాశించడానికి సూర్యచంద్రులు అవసరం లేదు, గొర్రెపిల్లయే దానికి దీపం అని చెప్పారు. అంటే సూర్యచంద్ర నక్షత్రములు కూడా గతించిపోతాయి. గనక సూర్యుడు, సూర్యుని చుట్టూ గ్రహాల భ్రమణము, భూమి యొక్క పరిభ్రమణము తన చుట్టూ దాన్ని తిరగడం, దీనిని బట్టి కాలాన్ని లెక్కించినప్పుడు మనకు దినాలు అనేవి లెక్కకు వచ్చాయి. 24 గంటలకు ఒక దినం అనే లెక్క వచ్చింది. ఆ 24 గంటల్లో 12 గంటలు సూర్యుడిని మనం చూస్తాము, 12 గంటలు సూర్యుడిని మనం చూడడం. ఇది మన దేశాలలో ఉండే లెక్క. ఇప్పుడు ధ్రువ ప్రాంతాల్లోనైతే 6 నెలలకోసారి 6 నెలలు సూర్యుడు కనపడ్డు, 6 నెలలు మళ్ళీ ఎండే ఉంటుంది. ఇలాగా ఒక భూగోళము మీదనే వేరే వేరే స్థలాలలో వేరే వేరే వాతావరణం, వేరే వేరే దినాల నిడివి, రాత్రి మగళ్ళ ఆ నిష్పత్తి అనేది మారుతుంది. గనుక దినముల లెక్కింపు అనేది ఇప్పుడు నడుస్తున్న యుగానికి సంబంధించింది. దినములు చెడ్డవి అంటే అసలు ఇప్పుడున్న కాలమే మొత్తం మీద చెడిపోయిందని అర్థం. ఇప్పుడున్నటువంటి కాలమే చెడిపోయింది. మరి ఆదికాండములోనే సృష్టి చేసినప్పుడే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే 14వ వచనం మీరు చూసినట్లయితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకని పలికెను. ఆకాశ విశాలమందు జ్యోతులు, అవి పగటిని రాత్రిని వేరుపరుస్తాయి. తర్వాత కాలములను సూచించుటకు, దిన సంవత్సరములను సూచించుటకు అవి ఆకాశంలో జ్యోతులుగా ఉండునుగాక. ఇది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కాల గణనము, మెజరింగ్ అండ్ కౌంటింగ్ ద టైం, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డే, డిఫరెంట్
మెజర్స్ ఆఫ్ ద డే మెజర్స్ ఆఫ్ ద టైం కాలము యొక్క కొలతలు భూమినైతే గజాలు 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 లెక్క కొలుస్తారు తూకం వేసేవేమో గ్రాముల లెక్క కిలోగ్రాముల లెక్క మరి ఇప్పుడు కాలమును ఎట్లా కొలుస్తారు ఇన్ని గజాల కాలం అని చెప్పడానికి వీల్లేదు ఇన్ని కిలోల కాలం అని చెప్పడానికి వీల్లేదు కిలోలు పనికిరావు గజాలు పనికిరావు మరి ఎలా కొలుస్తారు ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతులే ఆధారం ఆ జ్యోతులు ఈ సౌర కుటుంబంలో భూమి ఇవి మసలుకుంటున్నటువంటి సంచరిస్తున్నటువంటి ఈ విధానాన్ని బట్టి సంచార మార్గాలను బట్టి ఋతువులు నెలలు సంవత్సరాలు దినాలు ఏర్పడుతున్నాయి దినములు చెడ్డవన్నాడు పౌలు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న ఈ సిస్టమే చెడిపోయింది ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలమును 24 గంటలకు ఒక దినమని 30 రోజులకు ఒక నెలని 360 దినాలైతే ఒక చంద్రమాన సంవత్సరం 365 బావు రోజులైతే ఒక సూర్యమాన సంవత్సరం ఇలాగ మనం లెక్కించుకుంటున్న ఇప్పటి కాలము చెడిపోయింది అది పౌలు చెప్తున్న మాట అంటే అసలు దినములను లెక్కించనక్కర లేకుండా సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా నిత్య వెలుగు నిత్యము పగలుగా ఉండే ఒక కొత్త ప్రపంచం రాబోతోంది అక్కడ దినాలు ఇవాళ డేట్ ఎంత ఇవాళ టైం ఎంత అయింది అనేది ఉండదు కాలము అనే షెల్కు బయటకు వచ్చేస్తాం మనం నిత్య స్థాయువులము నిత్యమైన ఉనికి కలిగిన వాళ్ళము కాలము లెక్కించటం అందులో మనం అలసిపోతాం అలసిపోతే మళ్ళీ విశ్రాంతి రాత్రి విశ్రాంతి పగలంతా పని చేసుకోవాలి ఇదొక చట్రం ఇదొక సిస్టమ్ ఇందులో ఇరుక్కుపోయి ఉన్నాం మనం కానీ దేవదూతలు అలసిపోరు వాళ్ళకి నిద్ర అక్కర్లేదు అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆకలి లేదు దాహము లేదు వ్యాధి ఉండదు మరణం ఉండదు అలసట ఉండదు నిత్య మెలకువ నిత్యము పగలు నిత్యము ఆనందం నిత్యము దేవుని ముఖ దర్శనం చేస్తూ ఉంటాం మనం గనక దినములు చెడ్డవి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యుగము ఇక్కడ కాలగణనము ఈ సిస్టమ్ చెడిపోయింది ఇంకో బెటర్ సిస్టమ్ రాబోతోంది ఆకాశము భూమిని నేను కంపింపజేస్తాను అవి లేకుండా వెళ్ళిపోతాయి దే విల్ సింప్లీ గో అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉనికిలో లేకుండా అవి వెళ్ళిపోతాయి అన్నమాట ఎగ్జిస్టెన్స్లోనే ఉండవు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం హీబ్రూస్ 12th chapter 26వ వచనం 26th verse అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసును గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతునని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చలింపజేయబడనివి నిలకడగా ఉన్నవి అవి నిలకడగా ఉండున్నట్లు సృష్టింపజేయబడినవి అయితే చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడును ఆకాశమును భూమిని చలింపజేతును కంపింపజేతును అనగా అవి లేకుండా చేస్తాను అని కూడా అర్థం వస్తుంది అంటాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం ఉండదు భూమి ఉండదు కొత్త ఆకాశం వచ్చేస్తుంది కొత్త భూమి వచ్చేస్తుంది సూర్యచంద్రులు అక్కర్లేదు యేసయ్య వెలుగుతాడు ఆయనే ప్రకాశంతో నింపుతాడు విశ్వాన్ని ఇంకా ఆయన ఉన్నప్పుడు ఆయన అస్తమించేది ఉండదు కదా నిత్యం వెలుగుతాడు ఆయన కాబట్టి దినం అయిపోయిందని దినం మొదలైందనేది ఏమీ ఉండదు యు విల్ బి ఆల్వేస్ లివింగ్ ఇన్ ద డే లైట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎన్ని గంటలైంది ఏ గంటలేమిటి నిమిషాలేమిటిరా మనం ఉన్నాం ఉండువాడు ఉన్నాననువాడు ఉన్నవాడను అనువాడు ఆయన సన్నిధిలో మనం ఉన్నాము ఆనందిస్తున్నాం ఎన్ని రోజులైతేనేముంది ఆ లెక్కలెందుకు మనకు అనే రోజు రాబోతుంది అక్కడ కూడా మళ్ళీ ఇంకొక రకమైన లెక్కలు ఉంటాయి అది వేరే విషయం ఇప్పుడు నేను ఈ మాటలు చెబుతుంటే మీలో కొంతమందికి డౌట్ వస్తూ ఉంది అదేంటి మరి సంవత్సరానికి 12 కాపులు నెలకొక కాపు
జీవవృక్షము కాపులు కాయును అని 22వ అధ్యాయంలో ఉంది కదా. కాలము లెక్కించబడకపోతే మరి అక్కడ నెలలు సంవత్సరాలు అనే మాట ఎందుకు రాయబడిందని ఈ ప్రసంగం జరగని అయిపోని అన్నయ్యని అడుగుదాం. అన్నయ్య దగ్గర ఏదో ఒక ఆన్సర్ ఉంటుందిలే, కానీ అడగాలి సుమా అని కొందరు రాసి పెట్టుకున్నారు కూడా నాకు తెలుసు. మీకు ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను, భూమి ఆకాశములు గతించిన తరువాత ఈ సూర్యుడు చంద్రుడు ఈ ప్రకృతి ఈ సిస్టమ్ అంతా గతించినాక కొత్త భూమి కొత్త ఆకాశంలో కూడా కాలము లెక్కించబడుతుంది. ఆ లెక్క వేరు, ఆ కాలము వేరు. దీని విషయం నా గ్రంథాల్లో కూడా నేను రాశాను. ఆ లెక్కింపు వేరు, అది విశేషమైనది, మహిమ కలిగిన దినాలు, మహిమ కలిగినటువంటి కాలగణనము. అంటే ఇప్పటి దానికి దానికి ఏమి సంబంధం ఉండదు, పోలిక ఉండదు. మీరు గజిబిజి కాకుండా ఉండటానికి మీకు సహాయకరంగా ఒక విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తాను. మీకు 2వ కీర్తన 7వ వచనంలో యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు ఆది సంభూతునితో ఈ మాట అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అంటే నేడు అనే మాట ఆ సర్వేశ్వరుడు ఉపయోగించాడంటే మరి నిన్న అనేది కూడా ఉండాలి కదా, నేడు అన్నాడంటే రేపు అనేది కూడా ఉండాలి కదా. నిన్న నేడు నిన్న అనేది లేదు, రేపు అనేది లేదనుకో, మరి నేడు అనేది ఎలా ఉంటుంది? ఈరోజు అంటున్నాం అంటే నిన్న ఒకటి ఉంది, రేపు ఒకటి ఉంది. అంటే దేవునికి చెందినటువంటి కాలగణనం ఒకటి ఉంది, అదొక మర్మము. సమీపించరాని తేజస్సులో తానొక్కడు మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన ఆ దేవుడు కూడా ఇంకొక విధానంలో కాలాన్ని లెక్కించుకుంటాడు. అది మనకు సంబంధించింది కాదు, మనకు అవసరమైంది కాదు, మనకు అక్కరలేదు. ఎందుకు అక్కర్లేదు చెప్తున్నా, దేవుడు ఒక్కరోజు అయిపోయింది అనుకుంటే మనకి ఇక్కడ కోట్ల సంవత్సరాలు అయిపోతాయి. ఒకరోజు దేవునికి మన భారతీయ ప్రాచీన గ్రంథాల్లో పురాణాల్లో కూడా భారతీయ శాస్త్రాల్లో కూడా చెప్పబడింది, బ్రహ్మదేవుడికి ఒక్క దినమైతే ఇవతల మానవ ప్రపంచానికి ఈ లోకానికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి అనే సంగతి హిందూ ధర్మంలో కూడా చెబుతారు. అంటే దేవునికి కూడా దినాలు కాలపు లెక్కింపు ఉన్నది, కానీ చాలా ఎక్కువ. ఆయనకు ఒక డే అయిపోయిందంటే ఇక్కడ కొన్ని యుగాలు అయిపోతాయి. అలాగ దేవునికి చెందినటువంటి సృష్టికర్త యొక్క దినములు, మరి ఆయనకు సృష్టికర్తకు దినాలే కాదు సంవత్సరాలు కూడా ఉన్నాయి. మీరేమి గందరగోళంలో పడిపోనక్కర్లేదు. 102వ కీర్తనలోనికి రండి మీరు దయచేసి. బైబిల్స్ ఉన్నవారు ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ టు సామ్ నంబర్ 102 102nd సామ్. అక్కడ ఒక మాట అంటాడు 24వ వచనములో 24th వర్స్, నేను ఇలాగ మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొంచుపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును, నీ సంవత్సరములు అన్నాడు. 27, నీవేకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. 2 సార్లు యువర్ ఇయర్స్ అంటే నీ సంవత్సరాలు, మన సంవత్సరాలు వేరు, మానవ సంవత్సరాలు వేరు, ఆయన సంవత్సరాలు వేరు. ఆయన సంవత్సరాలు లెక్కించబడడానికి కీలకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని సంవత్సరాలు లెక్కించబడడానికి
ఆధారమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సంవత్సర దేవత. సంవత్సరము అనే ఒక దేవుడు ఉన్నాడు సుమా వేదాల్లో. ఆ సంవత్సరము అనే దేవుణ్ణి మనకు కీర్తనకారుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఏం చెప్తాడంటే, సంవత్సరమును నీవు దయాకిరీటము ధరింపజేసే 65వ కీర్తన 11వ వచనంలో సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇప్పుడు ఇది 2020 సంవత్సరం. దీనికి మీరు కిరీటం పెట్టండి. ఎలా పెడతారు కిరీటం పెట్టాలంటే, అక్కడ ఒక హింట్ ఇస్తున్నాడు దేవుడు. కిరీటం పెట్టాలంటే తలకాయ ఉండాల, కిరీటం పెట్టేవాడు ఒక వ్యక్తి అయి ఉండాల, ఈ సంవత్సరం అనేది ఒక వ్యక్తి యొక్క నామమై ఉండాల. ఒక రోజుకు, నెలకు, వారానికి, సంవత్సరానికి మనం కిరీటం తెచ్చి దానికి అభిషేకించలేము, కరోనేట్ చేయలేము. కిరీటం ఎవరికి పెడతారు? ఒక మనిషికి అయితే పెడతారు, రాజుకు పెడతారు, పరిపాలకునికి పెడతారు. కిరీటం పెట్టుకున్నవాడు ఏం చేయాలి? ఆ క్షణం మొదలుకొని రూలింగ్ చేయాలి, పరిపాలన చేయాలి. సో దేర్ ఈజ్ అ పర్సన్ ఇన్ ద యూనివర్స్ కాల్డ్ ఇయర్, సంవత్సరము అనే పేరు గల ఒకడు ఉన్నాడు. ఆయనకి ఎందుకు సంవత్సరం అనే పేరంటే, సంవత్సరేశ్వరుడు ఆయన, సంవత్సరమునకు దేవుడు ఆయన. సంవత్సర దేవత, మేము నిన్ను స్తుతులతో పూజించుచున్నాము అని వేద ఋషులు వేదాల్లో ఒక దేవుణ్ణి స్తుతిస్తారు. ఎవరాయన అంటే, ఇదిగో బైబిల్లో ఉన్న ఆది సంభూతుడు యేసునాథుడే ఆ సంవత్సర దేవుడు. ఆయన మీద ఆనుకొని ఆధారపడి విశ్వంలో, నిత్యత్వంలో సమీపించరా అని తేజస్సులో కాలము లెక్కించబడుతుంది. ఆ కాలపు నిడివి చాలా 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 ఎక్కువ. ఆయన చిటికెలో ఇప్పుడే కదా, ఒక క్షణమే కదా గడిచింది అనుకుంటే ఇక్కడ కోట్ల ఏళ్ళు అయిపోతాయి. అంత పెద్ద నిడివి కలిగిన కాలాన్ని మనం ఊహించనైనా ఊహించలేము. మనము ఇంత తక్కువ నిడివిలో ఉన్నాం. మనం నరుని ఆయువు 70 సంవత్సరములగును, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ మనకు. ఆ సంవత్సరాలు మన ఊహకు అందవు. ఉదాహరణకు కాకులలో ఎక్కువ ఏమో తెలియదు, కానీ నా చిన్నతనంలో ఒక సైన్స్ పుస్తకంలో చదువుకున్నాను, సూర్యునికి కూడా ఇంకొక సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యునికి 9 గ్రహాలు ఉన్నాయి. పిల్లల కోడిలాగా పిల్లలు, కోడి పిల్లలు తమ తల్లి పెట్ట చుట్టూ, కోడి పెట్ట చుట్టూ తిరిగినట్టు సూర్యుడు చుట్టూ 9 ప్లానెట్స్ తిరుగుతున్నాయి. ఇలాగే తమ చుట్టూ కొన్ని గ్రహాలు ఆర్బిట్ చేస్తున్నటువంటి సూర్యుని లాంటి సూర్యుళ్ళు ఇంకొక 13 సూర్యులు ఉన్నారు. ఈ 14 సూర్యులు 14 పిల్లల కోళ్ళలాగా ఇవి తిరుగుతున్నాయి విశ్వంలో. ఫిక్స్డ్గా లేవు, సూర్యుడు ఫిక్స్డ్గా లేడు, అతడు తిరుగుతున్నాడు. ఇట్లా ఇంకా 13 సూర్యుడు అనే నక్షత్రాలు అవి తిరుగుతున్నాయి. ఇంకొక మహాసూర్యుడు ఉన్నాడు, చాలా పెద్ద అగ్నిగోళం, దాని చుట్టూ 14 మంది తిరిగి వస్తారు. ఒక్కసారి ఆర్బిట్ చేసి రావడానికి 70 కోట్ల సంవత్సరాలు అవుతుందని రాశారు పెద్దలు. నా చిన్నతనంలోని చదువుది. సరే 70 కోట్లు అవుతుందా, మీకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా అంటే 69 కోట్ల 79 కోట్ల. ఇవంతా చెప్పదంటూ ప్రశ్నలోను, రామాయణంలో పిడకల వేట లాంటి ప్రశ్నలు. అక్కడ 65 కోట్ల 70 కోట్ల 59 కోట్ల అనేది పాయింట్ కాదు. అది 1 కోటి సంవత్సరాలే కానివ్వండి, పోనీ ఒకవేళ 1 కోటి ఏళ్ళు అనుకున్నా కూడా
ఆదాము సృష్టించబడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క సర్కిల్ కూడా కంప్లీట్ కాలేదు. అది మీరు గమనించాల్సిన విషయం. మన జాతి మూలపితరుడైన ఆదాము మట్టి నుండి దేవుని చేత దేవదేవుని చేత నిర్మించబడిన ఆ దినము మొదలుకొని ఇప్పటిదాకా ఈ సౌర కుటుంబములు 14 సౌర కుటుంబములు 14 సోలార్ సిస్టమ్స్ ఒక్క సర్కిల్ కూడా కంప్లీట్ చేయలేదు. ఇక్కడ ఉండగా ఈ సౌర కుటుంబములు ఇక్కడ ఉండగా ఆదాము సృష్టింపబడ్డాడు. ఇప్పుడు 6000 ఏళ్ళైంది మనమందరం పుట్టి ఇంత గొప్ప సైన్స్ను గురించి పరిజ్ఞానం సంపాదించి అన్ని మతాలు పెట్టుకొని తండుకొని చేస్తున్నాము. ఇవాళ ఇన్ని బాధలు పడి ఇన్ని మతాలు పెట్టుకొని ఇంత వ్యవహారం చేసిన మనం ఆదాము నుండి ఇప్పటిదాకా ఎంత దూరం వచ్చామంటే కాస్త ఏదో కొన్ని అంగుళాలు కొన్ని డిగ్రీలు ముందుకు వచ్చాం. ఇంకా 8 లక్షల ఏళ్ళు అయితే తప్ప మనం ఒక్కసారి ఆ కేంద్ర సూర్యుడు చుట్టూ తిరిగి రాలేము. అంటే మీరు ఊహించండి, 70 కోట్ల సంవత్సరాలు అనేది కనుక ఒకవేళ ఫ్యాక్ట్ అయితే ఈ 14 సౌర కుటుంబాలు ఒక్కసారి సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 70 crores of years అవుతుంది అనేది ఒకవేళ నిజమైతే, ఒక్కసారి ఈ సౌర కుటుంబాల వ్యవస్థ అంతా వెగా అనే ఆ సెంట్రల్ సన్ చుట్టూ ఒక్క సర్కిల్ ఆర్బిట్ చేసి రావడానికి పట్టే ఈ కాలము లోపల ఎన్నో ప్రపంచాలు పుడతాయి గిడతాయి, పుడతాయి కాలగర్భంలో కలిసిపోతాయి, మళ్ళీ కొత్త ప్రపంచాలు వస్తాయి మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతాయి, మళ్ళీ కొత్త ప్రపంచాలు వస్తే కాలగర్భంలో కలిసిపోతాయి. ఒక్కసారి అట్లా తిరిగి వచ్చే లోపల ఎన్నో ప్రపంచాలు పుడతాయి బ్రతుకుతాయి నశించిపోతాయి. ఇంత చేస్తే దేవునికి అది ఒక్క దినం కూడా కాదు. గనక దేవుని సంవత్సరములు ఎంత నిలివి కలిగినవి, దాని లెక్కింపు ఎలాగా అనే ఆ విషయాలు మనకి ఇప్పుడు అవసరం లేదు. నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత, ఇటర్నిటీలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అడగొచ్చు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చిన్న హింట్స్ మాత్రమే ఇస్తున్నాడు ఆయన. ఆదాము సృష్టింపబడక ముందు కూడా నాకు దినముల లెక్కింపు అనేది వేరే రకంగా ఉన్నది గనుక నేడు నేను నిన్ను కని ఉన్నానని నా కుమారుడితో చెప్పాను. తర్వాత మీరనుకున్న ఈ దినాలు చేసే ఇవన్నీ చండాలంగా డ్యామేజ్ అయిపోయి కలుషితమైపోయి పాడైపోయినవి గనక ఈ ప్రకృతిని తీసేస్తాను కొత్త ప్రకృతిని చేస్తాను, ఆ తర్వాత కూడా దినాలు ఉంటాయి గనక దినములు. నేడు అనే దినము ఆది సంభూతుడు పుట్టినప్పుడు ఒక దినం ఉన్నది, తర్వాత జీవవృక్షము 12 నెలలు సంవత్సరానికి 12 కాపులు కాస్తుంది, ఆ దినాల లెక్కింపు వేరే ఉంది. కానీ ఇప్పటి వ్యవస్థలో ఇప్పటి ప్రపంచంలో ఈ సూర్య చంద్రులు భూమి భ్రమణము పరిభ్రమణము వీటి మీద ఆధారపడ్డ ఈ దినాలు మొత్తం చెడిపోయినాయి. ఎందుకంటే ఆదాము పాపమును బట్టి, ఆదాము పాపాన్ని బట్టి మన సౌర కుటుంబము అంధకార రాజ్యంలో చేరిపోయింది. గనక చీకటి రాజ్యపు ప్రభావము ఈ గ్రహాల మీద దినాల మీద మొత్తం అన్నిటి మీద ఉంది. అందుచేత ఈ దినములు చెడ్డవి. కానీ ఈ చెడ్డ దినాల లోపల కూడా మళ్ళీ కొన్ని చెడ్డ దినాలు కొన్ని మంచి దినాలు ఉన్నాయి. మొత్తం మీద ఇది అంతా చెడ్డ దినాలే. ఈ కాలం అంతా దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు జరిగే కాలమే. ఇందులో మళ్ళీ ప్రసంగి చెబుతాడు మునుముందు చెడ్డ రోజులు రాబోతున్నాయి. అంటే రాను ఈ చెడ్డ దినాలు, దినములే చెడ్డవి అన్నాడు కదా పౌలు. అందులో కూడా చాలా వరకు గడిచిపోయిన దినాలే బెటర్ అండి. ఇప్పుడు ఇంకా చాలా బ్యాడ్ డేస్ మేము చూస్తూ ఉన్నాము. జరిగిపోయిన దినాలు చాలా మెరుగ్గా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది.
ఇప్పటికే ఇంత చెడ్డ దినాలు వచ్చేసినాయి ఇక మునుముందు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో అని చాలా మంది అనుకోవడం మనం వింటూనే ఉన్నాం గనక ప్రియులారా జరిగిపోయిన కాలము కంటే ఇప్పుడు వస్తున్నటువంటి రాబోతున్నటువంటి కాలము చాలా దుర్దినాలు దుర్దినాలు ఈ దుర్దినాలు అనేవి మళ్ళీ నేను చెబుతున్నాను కేటగరైజ్ చేసి చెబుతున్నాను పర్సనల్ లైఫ్లో దుర్దినాలు వస్తాయి అలాగే ఒక కుటుంబానికి ఒక సంఘానికి దుర్దినాలు వస్తాయి అలాగే గ్లోబల్ లెవెల్లో లోకవ్యాప్తంగా దుర్దినాలు వస్తాయి దుర్దినాలు రాకముందు ఎప్పుడు కూడా మంచి రోజులు ఉంటాయి కంపారిటివ్లీ మాత్రమే అని చెప్పడానికి అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆల్ ద డేస్ ఆర్ బ్యాడ్ బట్ కంపారిటివ్లీ సర్టన్ డేస్ ఆర్ బెటర్ దాన్ ద అదర్ సో కాల్డ్ ఈవిల్ డేస్ దినాలంతా పాపపు దినాలు పాడు దినాలు చెడ్డ దినాలు చెత్త దినాలు బాధలతో నిండినటువంటి దినాలు అయినప్పటికీ కూడా కంపారిటివ్లీ అన్ని రోజులు చెడ్డవే కానీ రాబోయేవి ఇంకా చెడ్డ రోజులు ఇంకా చెడ్డ రోజులు ఈ చెడ్డ రోజులు రాబోతున్నాయంటే వాటితో పోల్చుకున్నప్పుడు వెనకటి రోజులు కాస్త బెటర్ అంతవరకు ఎందుకు ఇప్పుడు మన అనుభవంలోనే చెప్పుకుందాం ఇప్పుడు జరుగుతున్న 45 రోజుల లాక్డౌన్ ఉంది ఈ 2020 వచ్చినప్పుడు అందరూ జ్యోతిష్యాలు చెప్పారు జాతక చక్రాల గురించి చెప్పారు ఈ సంవత్సరం ఫలానా రాసే వాళ్ళకి బాగుంటుంది చాలా అద్భుతంగా మన దేశానికి బాగుంటుంది లోకానికి బాగుంటుంది మేషరాశి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పారు బాగుంటుంది అనేది అది ఫిబ్రవరి వరకు నడిచింది మార్చి ఎంటర్ అయ్యేసరికి కరోనా ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు ఏప్రిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మే వచ్చేసి మే 10వ తారీఖు వచ్చింది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను 2020 మీకు బాగుందా 2019 బాగుందా ఆలోచించాలి చాలా మంచి రోజులు మంచి సంవత్సరం ఉంటుందని చెప్పారు ఇప్పుడు మరి ఏది మరి మంచి రోజులు మీరే చెప్పండి 2020 చాలా ఎక్సలెంట్ ఇయర్ అని చెప్పిన జ్యోతిష్కుల్ని పట్టుకోండి వాళ్ళని గురించి నేను అగౌరవంగా మాట్లాడడం లేదు వాళ్ళంటే నాకు గౌరవం ఉంది వాళ్ళు తెలిసిన శాస్త్రం వాళ్ళు చెప్పారు కానీ మన ఎరుకలోని 2020 కంటే 2019 చాలా బాగుంది 2019 కంటే 2018 ఇంకా బాగుంది వెనక్కి వెళ్ళిపోతే అసలు మన చిన్నతనంలో ఇంకా బాగుంది కదా మనందరూ మన చిన్నతనంలో గోల్డెన్ డేస్ అండి స్వర్ణయుగం అండి ఎంత బాగుండేదండి ఎంత సమృద్ధి అండి ఇన్ని రోగాలు లేవు ఇన్ని మందులు లేవు ఇన్ని హాస్పిటల్స్ లేవు ఇలాంటి కలహాలు లేవు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం అండి ఆ రోజులు మా రోజులు అని చెప్పుకుంటున్నారు మన చిన్నప్పటి కంటే మనం ఎదిగిన తర్వాత రోజులు బాగోలేవు మనం ఎదిగిన తర్వాత 2018 బాగానే అనిపించింది 2019 ఇంకా వరస్ట్ అయిపోయింది 2020 వచ్చింది ఇంకా వరస్ట్ అయిపోయింది అంటే దినములలోనే రాను రాను ఇంకా దిగజారుచున్నటువంటి ప్రమాణాలు విలువలు ఇంకా దిగజారుతున్నటువంటి కండిషన్స్ ఉన్నాయి చెడ్డ దినాలు ఈ చెడ్డ దినాలు అనేవి ఎందుకు ఇంతసేపు చెబుతున్నాను అంటే చెడ్డ దినాలు రాకముందు కంపారిటివ్లీ బెటర్ డేస్ అనేవి దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు నీకు సమస్య పెట్టకముందు నీకు ఒక ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు ఒక కరువు అనేది నీకు ఇవ్వకముందు సమృద్ధి దేవుడు ఇస్తాడు దేవుడు నిన్ను ఒక ఉత్తమమైన ఆశీర్వాదముతో దర్శించి ఆ తర్వాతనే నీకు శోధన అనేది అనుమతిస్తాడు అలౌ చేస్తాడు
ఇప్పుడు గమనించండి, దుర్దినమురు అని చెప్పినటువంటి బైబిల్ గ్రంథమే ఇంకో కాలాన్ని గురించి మాట్లాడుతుంది. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం, నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను వినను అని నీ వంటివి నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక నీకు అలవాటైపోయింది. నీ క్షేమ కాలము, వ్యక్తిగతంగా నీకు ఒకప్పుడు మంచి రోజులున్నాయి, స్థానిక సంఘముగా నీకు మంచి రోజులున్నాయి, క్రైస్తవ కుటుంబముగా ఒకప్పుడు గతంలో నీకు మంచి రోజులు వచ్చాయి, అవి నీకు క్షేమ కాలములు. ఆ కాలంలో ఏం జరిగింది తెలుసా, నీకు క్షేమం ఉన్నది అని నీవు అనుకుంటున్నావు. క్షేమం ఉండటం కాదు బాబు, ఆ దినాలు ఎందుకు క్షేమ దినాలు అంటే దేవుడు నీతో మాట్లాడిన దినాలు. నిన్ను దిద్దుబాటు చేయడానికి, సంస్కరించడానికి, నిన్ను మార్చడానికి, నిన్ను అధిక మహిమలోకి తీసుకురావడానికి దేవుడు నీతో మాట్లాడుచు వచ్చిన దినాలవి. కానీ అప్పుడు నువ్వు పట్టించుకోలేదు. ఒక స్థానిక సంఘముగా అప్పుడు నీకు క్షేమ కాలం ఉంది. కావాలనుకుంటే ల్యాండ్స్ కొనుక్కున్నావు, నువ్వు కావాలనుకుంటే మందిరాలు కట్టుకున్నావు, కావాలనుకున్న ఎక్విప్మెంట్ సంపాదించుకున్నావు, మందిరం కట్టడానికి ఎక్విప్మెంట్ కొరకు వస్తువులు వాహనాలు సంపాదించుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టావు, ఏది కావాలనుకుంటే అది చేశావు, గుడి కట్టాలనుకుంటే కట్టావు, వస్తువు కొనాలనుకుంటే కొనేసావు, మీటింగ్ పెట్టాలని అనుకుంటే చాలు పెట్టేశావు. నీ సంఘానికి అది క్షేమకాలం కదా. ఆ క్షేమకాలంలో నువ్వు ఏం చేసావంటే, దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, నేను ఒకసారి ఆయన మాట విందాం, ఏం చెబుతున్నాడు ఆలోచిద్దాం అని నువ్వు అనుకోలేదు. ఆ దేవుడు మాట్లాడడం ఎవడికి కావాలి, నేను దిద్దుకోవడం ఎవడికి కావాలండి, అంత బాగానే నడుస్తుంది కదా ఇప్పుడు, బోల్డ్ని డబ్బులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, సమాజంలో మంచి పేరు ఉంది, ఇంకా నాకెందుకు ఈ దిద్దుబాటు, ఈ శోధింతా నాకెందుకండి. గాడ్ ఈజ్ విత్ మీ అండ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ బ్లెస్డ్ మీ, ఐ డోంట్ వాంట్ టు బాదర్ మై సెల్ఫ్ విత్ ఎనీ మెసేజ్ కాలింగ్ ఫర్ రిపెంటెన్స్ అండ్ రిఫర్మేషన్ అండ్ కరెక్షన్ అండ్ రెక్టిఫికేషన్. దిద్దుబాటు మార్చుకోవాలని ఆ శోధించిన ప్రసంగాలు నాకు అక్కర్లేదండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దీవించాడు, అడిగిందల్లా ఇస్తున్నాడు, నేను బాగానే ఉన్నాను అనుకున్నావు. నీ క్షేమ కాలములలో, వ్యక్తిగత స్థాయిలో కూడా అలాగే ఉంటుంది. ముందు క్షేమకాలము, తర్వాత దుర్దినాలు వస్తాయి. యాక్చువల్గా ఇక్కడ ప్రసంగి 12లో వ్యక్తిగత దుర్దినములను గూర్చే మెయిన్ థ్రస్ట్, మెయిన్ ఎంఫసిస్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇక వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముంది అన్నాడు. సంవత్సరాలు, ముందేమో దుర్దినములు అన్నాడు. దినం అనేది చాలా తక్కువ నిడివి కలిగినటువంటి కాల లెక్కింపు, కానీ సంవత్సరం వల్ల చాలా పో సంవత్సరములు అన్నాడు. రెండేళ్ళ, మూడేళ్ళ, 10 సంవత్సరాల మనకు తెలియదు. అన్ని సంవత్సరాల కొలది, సంవత్సరాలు తరబడిని ఇదే మాట చెప్పుకుంటా ఉంటా, ఇక వీటి ఎందు నాకు సంతోషము లేదు అని చెప్పుకుంటా ఉంటా. 45 రోజులు బట్టి అబ్బే బ్యాడ్ డేస్ హావ్ కమ్ సార్, చెడ్డ రోజులు వచ్చేసేయండి, ఈ రోజుల్లో నాకేం సంతోషం లేదండి అని నువ్వు చెప్పుకుంటున్నావు. ఒక 45 రోజులు బట్టి జస్ట్ ఇమాజిన్, ఊహించుకో. ఇలాగే ఈ చెడ్డ రోజులండి, నాకు ఇదేం బాగోలేదని నువ్వు చెప్పుకునేది ఒక సంవత్సరం అయితే ఎలాగుంటుంది, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే ఎలా ఉంటుంది. దుర్దినములు అనేవి వస్తున్నాయి అక్కడ ప్రసంగి 12లో. ఆ సంవత్సరాలు ఏమిటంటే వృద్ధాప్య దినములు, వృద్ధాప్య సంవత్సరములు. మనం ఎంత మేకప్ కొట్టుకొని, ఎంత హెయిర్ డై పెట్టుకొని, ఎంత కుర్రోడిలాగా, కుర్రదానిలాగా
కనబడే ప్రయత్నం చేసిన మన వయసును దాచిపెట్టి పైలా పచ్చేసిలాగా పూల రంగడు అన్నట్టు చాలా అందంగా చక్కని బట్టలు వేసుకొని అందమైన మేకప్ తో కుర్రలాగా కనబడే ప్రయత్నం చేసిన ప్రజలు నిన్ను చూసి మోసపోయి ఆశ్చర్యపడి ఈ అబ్బాయికి ఈ అమ్మాయి చాలా తక్కువ వయసు అని అనుకున్నా నీ లోపల ఉండే వయసు మాత్రం ఎక్కడికి పోదు అందరికి అందంగా కనపడతావు లోపల మాత్రం కుయో మొర్రో అంటూ ఉంటావు ఇక వీటి ఎందు నాకు సంతోషము లేదు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేను చేయాలనుకున్న పనులు చేయలేను ఒంట్లో ఓపిక లేదు సత్తువ లేదు బలము లేదు శక్తి లేదు ఏం చేయాలి ఇలాగ అనుకుంటూ కుయో మొర్రో అంటూ నీవు ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు జీవిస్తావు అరవై ఏళ్ళకు దాదాపు ఇటుగా గవర్నమెంట్ వాళ్ళు నీ కంపెనీ వాళ్ళు నిన్ను రిటైర్ చేసి పంపించేస్తారు ఇంటికి దేవుడు అంటాడు నరుని ఆయువు 70 సంవత్సరాలగును అంటాడు అంటే అక్కడే చెక్ పడింది గవర్నమెంట్ వాళ్ళు కానీ మీ కంపెనీ వాళ్ళు కానీ నిన్ను రిటైర్ చేసిన తర్వాత 10 ఏళ్ళు గట్టిగా లెక్కేసుకో ఆ 10 ఏళ్ళు ఒకవేళ నువ్వు చాలా ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ పర్సన్ అయితే చాలా అందరికంటే ఎక్కువ అతీతమైన బలము దారుఢ్యము కలిగిన వాడు ఆరోగ్యవంతుని అయితే ఇంకో 10 ఏళ్ళు వేసుకో అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అవును అందులో కూడా ఉండేదంతా ఆయాసం దుఃఖమే అన్నాడు మోషే భక్తుడు అందుచేత మనము దుర్దినములు అనేవి ప్రసంగి 12వ అధ్యాయంలో ముసలితనమును గూర్చి ఆయన చెబుతున్నాడు అంటే కిటికీలో రెండు చూచువారు కానలేక ఉందురు అంటే ఈ కళ్ళే కిటికీలు ఈ కిటికీలకున్న ఈ కిటికీల్లో నుండి లోకాన్ని చూస్తూ ఉండేవి మన కన్నులు వాటికి ఏమి కనిపించదు కనపడ్డం మానేస్తుంది దృష్టి ఆనదు ఏమి కనిపించదు ఏంటి నాకు కష్టపడి చూస్తాడు ఏమి కనిపించదు మసక మసక ఇంటికి వచ్చిన మనిషిని చూసి ఎవరబ్బాయి నువ్వు ఎవరు అంటుంది ముసలమ్మ నీ మొహం మండిపోను నేను నీ భర్తని అంటాడు ఆయన ముసలాయన ఓ మీరటండి ఎప్పుడు వచ్చారు నాకు తెలియదు నన్ను గుర్తుపట్టకుండా నీ కళ్ళు నెత్తికెక్కినాయి నెత్తికెక్కలేదు ఏమెక్కలేదండి చత్వారం వచ్చింది కిటికీలో గుండా చూసేవారు కానలేరు తిరగలి యొద్ద విసురువారు కొద్ది మంది కనుక పని జాలించుకుంటారంటే పళ్ళన్నమాట గ్రైండింగ్ టీత్ ఉండవు గనక ఇక విసరడం మానేసి చప్పరించడం మొదలు పెడతారు ఏదో లొట్టలేసి చప్పరించి మింగేసేయడం ఆయన కడికి అంతకుముందు గట్టిగా దంతాలు ఉన్నప్పుడు బాగా దాన్ని కసాకసా నమిలేసి మెత్తగా కాటుకలాగా చేసి అప్పుడు మింగుతాం కానీ ఇప్పుడు పళ్ళు లేవు విసరు వారు కొద్ది మంది అయ్యారంటే పళ్ళు తక్కువైపోయినాయి పళ్ళు ఊడిపోయినాయి అన్నమాట మిగిలిన కాసిన రెండో మూడో పళ్ళతో నమలడం చేత కావట్లేదు కనుక నమిలే పనే మానుకుంటాడు మనిషి బలిష్ఠులు వంగిపోతారు అంటే బలానికి సూచన నడు వంగిపోతుంది కర్ర పట్టుకుంటాడు ఇలాగ ముసలితనాన్ని వర్ణిస్తున్నాడు ఆ రోజులు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఎంత మంచి మాట యవనములో ఉన్నప్పుడు బాల్యములో ఉన్నప్పుడు అసలు నన్ను చేసిన వాడెవడు ఇంత చక్కటి కాళ్ళు చేతులు అవయవాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు సృష్టించిన వాడెవరు ఇన్ని రకాల జాతులుగా విడిపోయిన మానవ కుటుంబాన్ని చేసిన వాడెవడు ఎవడో ఒకడిని నాకు నచ్చిన వాడిని దేవుడిగా కొలవటం కాదు అసలు నిజంగా సృష్టికర్త ఎవరు ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు అంటే అందరూ కలిసి సూర్యుడిని చేశారా ఇన్ని కోట్ల మంది కలిసి చంద్రుణ్ణి చేశారా ఇన్ని కోట్ల మంది కలిసి నక్షత్రాన్ని చేశారా ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయన నాకు కావాలి అని నువ్వు ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఆలోచిస్తే ఎంత బాగుండేది ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయి 80 ఏళ్ళు వచ్చినాయి కళ్ళు కనిపించవు భోజనం చేయలేవు చెబితే మాట వినికిడి నీ చెవికి వినికిడి శక్తి లేదు చూస్తే కనబడదు ఏమైనా చెబితే నీకు వినబడదు మతిమరుపు వచ్చేసింది ఏం చేస్తున్నావు నీకు తెలియదు ఇప్పుడు సృష్టికర్తను ఎలా వెతుకుతావు
ప్రిలారా, నీ క్షేమ కాలములలో నేను నీతో మాట్లాడాను. మనమందరం కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు, పిల్లలు చిన్నపిల్లలు అడాలసెంట్ చిల్డ్రన్గా మనం ఉన్నప్పుడు, గ్రోయింగ్ చిల్డ్రన్ టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడు దేవుడు మనతో డెఫినెట్గా మాట్లాడాడు. డెఫినెట్గా అప్పుడు మనం త్రోసేసాం, ఆ ఏంటో నువ్వు చెప్పేది నాకు అక్కర్లేదు పొమ్మన్నా. కానీ ఇప్పుడు ముసలితనం వచ్చింది, నీకేదో కావాలని అనిపిస్తోంది, నీకు చెప్పేవాడు లేడు, విడమరిచేవాడు, ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లేడు, గైడెన్స్ చేసేవాడు, గైడెన్స్ ఇచ్చేవాడు లేడు. ఇన్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్ మంచి కంఫర్టబుల్ డేస్ ఒకప్పుడు ఉండినాయి నీకు, అవి అయిపోయినాయి. ఇప్పుడు అంత బ్యాడ్ డేస్ అంటే ద డేస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ వెర్ యూ డోంట్ ఎంజాయ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీమోర్. ఏది ఎంజాయ్ చేయలేవు, కుటుంబం అనేది లేదు, దాంపత్యం అనేది లేదు, భోజనము నీకేమి ఎక్కదు అరగదు, పడుకుంటే నిద్ర రాదు, మ్యూజిక్ విందామా వినికిడి తక్కువైపోయింది, ఏమైనా చూద్దామా కళ్ళకు చూపు తక్కువైపోయింది, ఎవ్రీథింగ్ హెస్ గాన్ డౌన్ అండ్ యు ఆర్ స్టిల్ అలైవ్ లైక్ అ వాకింగ్ డెడ్ బాడీ. అయ్యో ఎందుకు ఇంకా బ్రతుకున్నాను, ఎప్పుడో వెళ్ళిపోతే బాగుండని అనుకున్న స్థితిలో ఇప్పుడు దేవుణ్ణి వెతుకుతాను అంటే అసలు అది సాధ్యమేనా? నీవు ఇప్పుడు వెతికిన వెతకగలవా? ఏం పుస్తకాలు చదువుతావు? ఏం ఆలోచన? నీకు ఇప్పుడు చెప్పింది మరుక్షణం నీకు గుర్తుండదు. కొంతమంది ముసలి వాళ్ళు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి కూర్చుంటే, ఏం బాబు బాగున్నావా, ఏ డిపార్ట్మెంట్ పని, ఎక్కడ నువ్వు పని చేస్తున్నావు, ఎక్కడ ఎక్కడి నుంచో, చాలా సంతోషం బాబు అని లోపలికి వెళ్ళి చివరి బాబుని ఎక్కడి నుంచో మళ్ళీ మొదలు పెడతారు. నేను అంకుల్ ఫలానా అంటే, ఓహో చాలా సంతోషం కూర్చోబో, మా అబ్బాయికి చెప్తాను. ఆగది దీనికి వచ్చి మళ్ళీ 5 నిమిషాలు, బాబు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటారు. ఇప్పుడు చెప్పింది మళ్ళీ 5 నిమిషాలకు అడుగుతున్నాడు, 50 సార్లు చెప్పిన బుర్రకు రిజిస్టర్ కావట్లేదు. అప్పుడు సువార్త చెబితే అర్థమవుతుందా? అప్పుడు మారు మనసు పొందగలడా? అప్పుడు పాపాలు ఒప్పుకుంటాడా? దేవునితో సమాధాన పడతాడా? నూతనంగా తిరిగి జన్మిస్తాడా? దేవుని కొరకు జీవిస్తాడా? ఏం చేయగలడు? దుర్దినాలనే ముందున్నాయి. నీ బాల్య దినముల ఎందే నీవు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. యు మస్ట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ పవర్ టు బీ బోర్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. బాల్యమందు రక్షణ పొందిన వారు ధన్యులు, యవన ఆరంభంలో రక్షణ పొందిన వాళ్ళు బ్లెస్డ్ పీపుల్, అదృష్టవంతులు. నడివయసు రాకముందే రక్షణ పొందిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ముసలి వాళ్ళ ఇందాక జీవితం అంతా వ్యర్థంగా గడిపేసి ఆ కాటికి కాళ్ళు చాపుకొని ఇప్పుడు నేను ఏదో ఒకటి చేస్తానులే, ఏదైనా ఒక రిచువల్ లేదా ఒక పూజ ఏదో ఒకటి, ఏదైనా ఒక కర్మకాండ ఉంటే చెప్పండి. సూక్ష్మంలో మోక్షం ఉన్నట్టు షార్ట్ కట్లో పరలోకానికి వెళ్ళేది ఏమైనా ఉంటే. నీ క్షేమ కాలముల్లో నేను నీతో మాట్లాడాను. నీవు యంగ్ ఏజ్లో కాలేజీకి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, ఆటపాటల్లో చక్క గుర్రంలాగా లేడీలాగా పరుగులు తీస్తున్నావు. యు ఆర్ వెల్ ఆఫ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. యువర్ హెల్దీ, మేబీ వెల్దీ, వెల్ టు డూ విత్ ద సొసైటీ, ల్యాకింగ్ నథింగ్, హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్. గాడ్ స్పోక్ టు యూ అట్ దట్ పీరియడ్, దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ గాడ్ స్పోక్ టు యూ. కానీ నేను విననని నీ వంటివి. 22వ అధ్యాయంలో 21వ వచనంలో నేను వినను అన్నావు. ఎందుకురా వినవు? నాకెందుకండి దేవుడు ఇప్పుడు అక్కర్లేదు, అది ఎప్పుడో తర్వాత చూసుకుందాంలే. నాకు తెలిసిన ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళు యవనస్తుడు, నాకు ఇప్పుడే దేవుడు ఎందుకు, ఇప్పుడే దేవుడు ఎందుకు, నేను నెక్స్ట్ ఇయర్ రక్షణ పొందుతాను, నెక్స్ట్ ఇయర్ రక్షణ పొందుతానని చక్కని కుర్రవాడు, హ్యాండ్సమ్ బాయ్, చక్కని వాడు, ఫ్రెండ్స్తో ఆఖరిసారిగా పార్టీకి వెళ్ళి వచ్చి రేపు ఉదయం నేను రక్షణ పొందుతాను అనుకున్నాడు. ఆ మిడ్ నైట్ పాపం ఇంకెవడో పొరపాటు చేశాడు, గుద్దేశాడు చౌరస్తాలో, స్పాట్ డెడ్. పార్టీ కొరకు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు, ఇంటికి డెడ్ బాడీ వచ్చింది. రేపు తెల్లారితే రక్షణ పొందుతాను అనుకున్నాడు ఆయన,
ఆ రేపనే దానికి తెల్లారనే లేదు. ఇటువంటి నాకు తెలిసి ఒక 50-60 కేసెస్ ఉన్నాయి నాకు తెలిసిన పరిచయస్తులే. నేను విన్నానని నీ వంటి అది తెలివి అనుకుంటారు కొంతమంది. సంగతులన్నీ బాగున్నప్పుడే నీవు పరిష్కరించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి, పరిస్థితులని దిద్దుకోవాలి. ఒక స్థానిక సంఘం అనుకో, అంత బాగున్నప్పుడు నువ్వు ఎందుకు నీ సిద్ధాంతం ఆలోచించుకోలేదని అడుగుతున్నావు. నీకు క్షేమకాలం ఉంది, చాలామంది వందల మంది వేల మంది జనం వస్తున్నారు. అప్పుడే దేవుడు నీతో మాట్లాడాడు, బాబు నీ బోధ తప్పు దిద్దుకోమని. అప్పుడు ఎందుకు దిద్దుకోలేదు? క్షేమంగా ఉన్నాను కదా, నాకెందుకు దిద్దుబాటు? అవసరం లేదు, గెట్ అవుట్ అన్నావు. ఇప్పుడు దుర్దినాలు వచ్చేసినాయి. బాల్యము దాటి యవ్వనము దాటి ముసలితనములో కడుగుపెట్టిన మనిషికి వ్యక్తిగత స్థాయిలో దుర్దినాలు, అలాగే కుటుంబము కానీ ఒక స్థానిక సంఘము కానీ సార్వత్రిక ప్రపంచవ్యాప్త సంఘము కానీ అందరికీ ఇప్పుడు దుర్దినాలు వచ్చేసినాయి. ఒకడు ముసలివాడు గనక నాకు ఇక సంతోషమే లేదండి అంటాడు. ఇప్పుడు యవనస్తులు కూడా అంటున్నారు, నాకేం సంతోషం లేదండి, ఐఎమ్ నాట్ హ్యాపీ దీస్ డేస్. ఏదో దిగులుగా, ఏదో బాధగా, ఏదో అలాగే ఉంటుంది. మరి అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. నేను చెబుతున్నాను, దుర్దినాలు రాకముందు అన్నాడంటే దుర్దినాలు వస్తున్నాయి అనే ప్రొఫెసీ, అది ప్రవచనం, అది భవిష్యత్ వాక్కు, అది ఈవిల్ డేస్ ఆర్ కమింగ్, యట్ టు కమ్. చెడ్డ రోజులు, ఇంకా భయంకర దినాలు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా సమస్య ఒక లెక్కే కాదు, అసలు పోల్చడానికి వీలు లేదు. రానున్న దినాల్లో ఇంకా భయంకర దినాలు వస్తాయి. యుగాంతం పుస్తకంలో చెప్పాను, ఆకలేస్తుంది, అన్నం దొరకదు, దాహం వేస్తుందని నీళ్లు తాగితే అది కుళాయిలో గవర్నమెంట్ సప్లై చేసేదని కుళాయిలో ఏం జరిగిందో తెలియదు, విషపు నీళ్లు వస్తాయి. నువ్వేం చేస్తావు? ఇప్పుడు చెడ్డ రోజులు రాబోతున్నాయి, వాటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా నయం. నీళ్లు విషం కాలేదు, గాలి విషం కాలేదు, అన్నం దొరుకుతూ ఉంది. ఏదో ఇబ్బంది పడుతున్నాం, ఇబ్బందిలోనే కాస్త కూస్తాం, ఏదో మనం గెటాన్ కాగలుగుతున్నాము. ఈ మాత్రం కూడా వెసులుబాటు లేని ఒక గడ్డు కాలం మును ముందు రాబోతుంది. అప్పుడు ఇలాగ నీకు బోధ చేసేవాడు ఉండడు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు ఉండడు. ఒక బైబిల్ గ్రంథం దొరకదు, చర్చిలన్నీ లాకప్, తాళ వేసేస్తారు. నీకు సత్యం కావాలి కానీ దొరకదు సత్యం. అయ్యో దేవుడు నాతో మాట్లాడితే ఎంత బాగున్నావు, నా ప్రశ్నకు ఎవరైనా సమాధానం ఇచ్చే గురువులు ఉంటే ఎంత బాగున్నావు అనుకుంటావు. కానీ నాయన, ఇప్పుడు కావాలనుకుంటున్న సందేశం ఒకప్పుడు నేను నీకు ఇచ్చాను, నువ్వు వినలేదు. యు డి నాట్ కేర్ ఫర్ మై మెసేజ్, యు డి నాట్ కేర్ ఫర్ మై వాయిస్, ఫర్ మై ట్రూత్. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఒక అలవాటు ఉంది, నా మాట వినకపోవడమే బాల్యము నుండి నీకు వాడు, బాల్యము నుండి నీకు వాడుక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దుర్దినములు ఇంకా దుర్దినాలు వచ్చేస్తాయి, సర్వలోకానికి మహాశ్రమల కాలం రావడమే దుర్దినాలు. ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా, కొన్ని అరబ్ కంట్రీస్ కలిసి దండెత్తటం, ఆ తరువాత ప్రపంచానికి ఒకే ఒక్క రాజు ఉండాలనే నినాదంతో ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించబడి, క్రూర మృగము అనే సాతాను కుమారుడు, ఆది మహాఘట సర్పం యొక్క కుమారుడు, వాడొచ్చి పరిపాలన చేయడం, భయంకరమైన దుర్దినాలు అవి. అవి రాకముందే ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. సరే, ఎవరికైతే సృష్టికర్త తెలీదో వాళ్ళు సృష్టికర్తను తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడే చేయాలి. మహాశ్రమల కాలం వచ్చినప్పుడు నీకు కుదరదు, వెతకడం కుదరదు, అన్వేషణ కుదరదు. వాళ్ళ సంగతలా ప్రక్కన పెడదాం. క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? ఈ యొక్క
అషరింగ్ ఇన్ ఆఫ్ ద ఈవిల్ డేస్ చెడ్డ రోజుల యొక్క ఇంట్రొడక్షన్ అవుతా ఉంది ప్రవేశం ఇప్పుడే జరుగుతూ ఉన్నది బైబిల్ ఎప్పటి నుంచో చెప్పింది బీసీ 1000 ఇయర్స్ నాడు సొలొమోన్ రాజు ప్రసంగి గ్రంథం రాశాడు బీసీ 1000 ఇయర్స్ ఇప్పుడు 3000 ఏళ్ళు అయింది ఎప్పటి నుంచో బైబిల్ చెప్తుంది దుర్దినాలు దుర్దినాలు ఆయేడు ఏదో సోది చెప్తున్నాడు ముసలాడు పాస్టర్లందరూ బతుకు తెరువు కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బైబిల్ రాసుకున్నారండి మమ్మల్ని బెదిరించి కానుకలు తీసుకోవడానికి అని వెటకారం చేశారు ఇప్పుడు వచ్చిన దుర్దినాలు ఈ దుర్దినాల గురించి 3000 ఏళ్ల నుండి బైబిల్ చెబుతుంది చెప్పి ఏం చెప్పిందంటే ఈ దుర్దినాలు కాదు బాబు ఇంకా ఘోరమైన దుర్దినాలు వస్తాయి నువ్వేం చేయాలంటే రక్షణ పొందకపోతే నన్ను సృష్టించిన వాడి వరని వెతకటం ఇప్పుడే నువ్వు చేయాలి రక్షణ పొందిన వాడివైతే నన్ను రక్షించిన వానికి ఒక సంకల్పం ఉంది ఒక ప్లాన్ ఉంది భూమి మీద ఏదో చేయబోతున్నాడు ఆయన నన్ను రక్షించిన వాడి భూమి మీద ఏదో చేస్తున్నాడు ఆయన సంకల్పములోనికి నేను వస్తాను ఆయన ప్లాన్ ప్రణాళికలోనికి నేను వస్తాను ఆయన భూమి మీద ఏం చేస్తున్నాడో దానికి నేను సహకరిస్తాను ప్రభునందు ప్రియులారా ఇవి రానున్న దినాలతో పోల్చుకుంటే ఇవి చాలా క్షేమకాలమే మనకు ఇంకా వర్స్ట్ డేస్ రాకముందే ప్రతి క్రైస్తవ విశ్వాసి మారు మనసు పొందాలి ప్రతి క్రైస్తవ బోధకుడు మారు మనసు పొందాలి ప్రతి క్రైస్తవ సంస్థ నాయకుడు అధిపతి స్పాన్సర్ మారు మనసు పొందాలి దుర్దినాలు రాకముందే నీవు ప్రార్థన కొండ మీదకి ఎక్కాలి ఇంకా దుర్దినాలు రాకముందే దేవుని వాక్యమును క్షుణ్ణంగా చదివి గ్రహించి అర్థం చేసుకొని నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి ఇంకా దుర్దినాలు రాకముందే సాధ్యమైనంత ఎక్కువ మందికి నువ్వు సువార్త చెప్పి ఆత్మలను సిలువ రక్తము దగ్గరికి సిలువ యజ్ఞము దగ్గరికి నువ్వు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఇంకా దుర్దినాలు రాకముందే నీవు శక్యమైతే అందరితో సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండమని బైబిల్ చెప్పింది అనవసరమైన విద్వేషాలు మానుకోవాలి కక్షలు కార్పణ్యాలు ద్వేషాలు మానుకోవాలి అందరిని ప్రేమించాలి నీవందరినీ గౌరవించాలి అందరూ నా వాళ్ళు అనుకునేటట్టుగా అందరి అవసరాలు నా అవసరాలే అనుకునేటట్టుగా ఎదుటి వాళ్ళ సంతోషమే నా సంతోషం అనుకునేటట్టుగా నీవు ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఇప్పుడే నీవు హృదయాన్ని కడుక్కోకపోతే మహాశ్రమల కాలం వచ్చాక ఏం కడుక్కుంటావు ఇప్పుడే అసూయను ద్వేషాన్ని ఇంకొకరి మీద నీకుండే అయిష్టతను నీ మనసు నుంచి కడిగేసుకోకపోతే అబద్ధ క్రీస్తు వచ్చి ఏరుతున్నాక అప్పుడేం కడుక్కుంటావు నువ్వు అప్పుడు నీకు వల్ల కాదు నీకు అవకాశం ఉండదు వీలు కాదు కాబట్టి నీవైనా నేనైనా ఒక మంచి జంక్చర్లో ఉన్న మంచి కూడలిలోను చౌరస్తాను దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు రిపెంట్ అండ్ టు బికమ్ హోలియర్ మోర్ శాంక్టిఫైడ్ మోర్ అలైన్డ్ మోర్ ట్యూన్డ్ టు గాడ్స్ మైండ్ దేవుని మనస్సుకు మనము ట్యూన్ అయిపోవడానికి ఇది మంచి తరుణం దుర్దినాలు ఇంకా వస్తున్నాయి ఈ దుర్దినాలు ఇంకా వచ్చి రానున్న సంవత్సరాలలో ఇక నాకు సంతోషమే లేదని 3.5 ఏళ్ల కాలం వస్తుంది ఆ తర్వాత యేసు ప్రభు వస్తాడు భూమి గతిస్తుంది ఆకాశం గతిస్తుంది కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది కొత్త ఆకాశం పుట్టించబడుతుంది ఆ తర్వాత ఇంకొక రకమైన సంవత్సరాల లెక్కింపు ప్రారంభమవుతుంది సూర్యుడు ఉండడు సూర్యుడు లేని చంద్రుడు లేని సముద్రము లేని అద్భుతమైన సుందరమైన నూతన భూగ్రహంలో అక్కడ నీవు జీవించేటప్పుడు అవి మంచి దినాలు అవి మంచి దినాలు ఇంకా అక్కడ నీకు గద్దింపు ఉండదు నువ్వు సంస్కరించుకోవడం ఉండదు మార్చుకోవడం ఉండదు మారు మనసు పొందడం అవసరం లేదు నువ్వు మహిమపరచబడిన సంఘంలో భాగంగా ఉంటావు యేసు ప్రభు రెండోసారి వచ్చి కొత్త మహిమ ప్రపంచంలోకి తీసుకెళ్ళినాక నువ్వు మారు మనసు పొందడం అవసరం లేదు
అబద్ధ క్రీస్తు వచ్చి పరిపాలించడం మొదలు పెట్టినాక మారు మనసు నీకు సాధ్యము కాదు, కష్టమైపోతుంది. మారు మనసు అవసరము, ఇప్పుడు సాధ్యం అన్నటువంటి జంక్చర్లు మనం ఉన్నాం. ప్రీచర్, ద కామన్ యావరేజ్ ప్రీచర్ యాజ్ వెల్ యాజ్ అ కామన్ యావరేజ్ క్రిస్టియన్, ఇటు క్రైస్తవుడు అటు క్రైస్తవ బోధకులు నాయకులందరూ దేవుని తట్టు బైబిల్ తట్టు మళ్ళుకోవాలి, మారు మనసు పొందాలి, తమ మార్గాలు సరి చేసుకోవాలి. ప్రభునందు ప్రిలారా, ఇవి దుర్దినాలు, కానీ ఈ దుర్దినాలనే నీవు మంచి సుదినాలుగా మార్చుకోవచ్చు, దేవ దర్శన దినాలుగా మార్చుకోవచ్చు, నువ్వు మారు మనసు పొందే దినాలుగా, రక్షణ పొందే దినాలుగా, నీవు ఓలివల కొండ మీదకి, రూపాంతర కొండ మీదకి ఎక్కే దినాలుగా, సీనాయి కొండ మీదకి ఎక్కి దేవుని మహిమతో నింపబడి ప్రకాశించే దినాలుగా నువ్వు మార్చుకోవచ్చు. కైండ్లీ గివ్ థాట్ టు దిస్ ఇష్యూ. ఈ విషయం మీద నువ్వు మనసు పెట్టాలి. ఏదో జరుగుతుంది, బైబిల్లో చెప్పిన ప్రకారం దుర్దినాలు వస్తాయన్నాడు, వచ్చేసాయి. ఈ బైబిల్లోని దేవుడు చెప్పిన ఇతర సంగతులు కూడా నెరవేరితే నా పరిస్థితి ఏంటి? మరి నేను మారు మనసు పొందాలి. కలల్లో బ్రతకటం కాదు, అబద్ధాల్లో బ్రతకటం కాదు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని అట్లీస్ట్ నా ఎప్పుడైనా నీవు ఆలోచించగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. ఆలోచన నీలో పుట్టించగలిగితే నేను ధన్యుడిని అవుతాను. నీవు నేను కూడా మహిమ మేఘం మీద ఆశీనులం యేసు రెండవ రాకడలో మహిమలోకానికి వెళ్ళి శాశ్వతంగా ధన్యత పొందుదాం. నేను మారు మనసు పొందుతాను, నీవు మారు మనసు పొందు. ఇవి మంచి రోజులు, కాస్త కంపారిటివ్లీ బెటర్ డేస్. ఇంకా వర్స్ డేస్ వస్తాయి. ఆ భయంకరమైన ఉపద్రవంలోకి వెళ్ళక ముందు ఈ కాస్తో కూస్తో ప్రశాంతత ఉన్నప్పుడు ఇప్పుడే మనం రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, సత్యాన్ని గ్రహించాలి, దుర్బోధలన్నీ మన హృదయంలోంచి తీసి పెరికి అవతల పారవేయాలి, దేవునితో సమాధానం పడాలి, సాటి విశ్వాసులతో సమాధానం పడాలి. ప్రతి విషయమైన ప్రతి విధమైన కల్మషాన్ని మన గుండెల్లోంచి కడిగేసుకోవాలి. ఇది చాలా సువర్ణ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో వంచండి. అందరూ ఎక్కడ ఉన్నవారు అక్కడే కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని ప్రభుతో మాట్లాడదాం, ప్రభువును సంధించి సంభాషిద్దాం. యేసయ్యా, చెడ్డ రోజులు రాబోతున్నాయి. ఆ చెడ్డ రోజులు రాబోతున్నాయనే వాస్తవానికి ఇంట్రొడక్షన్గా ఒక చిన్న హింట్గా ఈ లాక్డౌన్ కండిషన్ మా ప్రపంచానికి ఇచ్చావు, నీకు స్తోత్రాలు. నేను హెచ్చరిక పొందుటకు సహాయం చేయండి. చెడ్డ రోజులు రాకముందే నేను మారు మనసు పొందుటకు సహాయం చేయండి అని అడుగుదాం. వెదర్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, జస్ట్ టర్న్ టు జీసస్ అండ్ టాక్ టు హిమ్. స్టార్ట్ టాకింగ్ టు జీసస్. యేసయ్యా, నన్ను క్షమించు, నేనున్న పరిస్థితుల్లోంచి నన్ను ఉన్నతమైన కొండ మీదకి ఎక్కించు, నాకు రక్షణ దయచేయి, నాకు పరిశుద్ధాత్మ శక్తి దయచేయి, నీ చిత్తమును గ్రహించే జ్ఞానము దయచేయి, నీ చిత్తము నేను నెరవేర్చడానికి మనోబలం దయచేయి. ఇంకా కష్ట దినాలు రాకముందు కాస్త కూస్త మెరుగైన ఈ దినాల్లోనే నేను క్రీస్తు సైనికుడిగా, క్రీస్తు సైనికురాలుగా మార్చబడడానికి సహాయం చేయమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, విత్తబడిన వాక్యం కొరకు నీకు స్తోత్రం. నీతి గల నీ నోటి మాట బయలు వెళ్ళింది, అది వ్యర్థంగా నీ వద్దకు మళ్ళదు, మాకు తెలుసున్నాయన. నమ్మి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. మా ప్రభువా, వ్యక్తిగత స్థాయిలోను, సార్వత్రిక సంఘ స్థాయిలో, గ్లోబల్ స్థాయిలోను క్షేమ దినాలు ఒకటి ఉన్నది, క్షేమ కాలం ఒకటి ఉన్నదని మీరు మాకు బయలుపరిచారు. ఈ క్షేమ కాలములు మా చుట్టూ ఉన్నప్పుడు ఇప్పుడే మేము ఆత్మీయంగా మేల్కొలుపు పొంది, మెలకువగలిగి, మారు మనస్సు పొంది, ఎక్కడ మేము వంకర టింకరగా ఉన్నామో ఆ ఏరియాలో మా బ్రతుకును క్లీనప్ చేసుకుని స్ట్రైటన్ అప్ చేసుకోవడానికి సహాయము చేయండి.
మమ్మల్ని మేము చక్కదిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసం చేరున్న మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి దినములు సద్వినియోగము చేసుకునే జ్ఞానమును ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్.